ఈనాటి ధ్యానాంశము స్నేహము, ఫ్రెండ్షిప్. మనము మన స్నేహితులతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. మన స్నేహితులతో మనం ఎక్కువ సమయం గడపడానికి, వారితో మన మనస్సు విప్పి మాట్లాడడానికి ఇష్టపడతాం. అదే రీతిగా సర్వసృష్టికి కర్త అయినటువంటి దేవుడు మానవుల స్నేహాన్ని కోరుతూ ఉన్నాడు. దేవదేవుడు మానవులతో సమయాన్ని గడపడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆదియందు సృష్టి ఆరంభంలో దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుని నిర్మించాను. మానవుని పురుషునిగాను, స్త్రీనిగాను, ఆదాముగాను, అవ్వగాను సృజించాను. వారిని సృజించి వారిని ప్రేమించి ఏదేను అనే తోటలో వారిని ఉంచాను. ఆ తోట ఎంతో రమ్యముగా, ఎంతో సుందరంగా ఉండేది. ఎంతో ప్రశాంతత ఆ తోటలో ఉన్నది. ఏ గలిబిలి, ఏ తొందర, ఏ కష్టమునకు కారణము అక్కడ లేదు. మానవులను సృజించి దేవుడు తన మహిమనంతా, తన అధికారాన్నంతా ఆదాముకిచ్చాడు. ఈ సృష్టి అంతటిని నువ్వు ఏలు, నువ్వు దీనంతటికి పైన అధికారిగా ఉండు, నా స్థానంలో ఈ సృష్టి అంతటిని నీవు పరిపాలించు అని గొప్ప అధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు, స్నేహితునిలా భావించాడు. తన మనస్సులో ఉన్నదంతా దాచుకొనకుండా మానవునికి తెలియచేశాడు. సృష్టి ఆరంభము నుండి, మానవుల్ని సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సమయంతో పాటు మారిపోయే దేవుడు కాడు. ఆదాము, అవ్వ నేరుగా దేవుని చూడగలిగారు. సాయంకాలం చల్లపూట వేళ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుని ఒడిలో కూర్చుండేవారు, దేవునితో నడిచేవారు. ఆ సృష్టి అంతటిలో, ముఖ్యంగా ఆ ఏదేను తోటలో, మంచి చెడుల వివేకాన్నిచ్చే చెట్టు యొక్క ఫలం మీరు ముట్టకూడదు, దాన్ని మీరు తింటే మీకు మరణం కలుగుతుంది అని ప్రభువు ముందుగా హెచ్చరించారు. మన స్నేహితుల పట్ల మనం బాధ్యత కలిగి ఉంటాం. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. శత్రువు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. కాబట్టి మన స్నేహితులు మన మేలు కోరి మన హెచ్చరించినప్పుడు, మన గాయం చేసినప్పుడు వారి మీద మనం కోపంగా, శత్రుత్వం కలిగి ఉండకూడదు, కానీ వారితో సమాధానం కలిగి ఉండాలి. మన స్నేహితుని మనస్సు మనం అర్థం చేసుకునేవానిగా ఉండాలి. మన స్నేహితుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం అనుసరించేవారముగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఈ హెచ్చరిక త్రోసి వేసి దేవునికి మానవునికి శత్రు అయినటువంటి అపవాది సాతాను మాట నమ్మి, ఆదాము, అవ్వ దేవుడు మీరు చేయకూడదు అన్న పని చేశారు. దానివలన మరణం ఆదాముకి, అవ్వకు ప్రాప్తించింది. ఆదాముకు, అవ్వకు మాత్రము కాదు, ఆ తర్వాత వచ్చిన తరములన్నింటిపైన మరణము అధికారిగా ఉన్నది. అందువలనే పుట్టినటువంటి ప్రతి మానవుడు మరణించవలసిన వాడై ఉన్నాడు. కానీ దేవుడు అప్పుడు ఇప్పుడు మానవుని పట్ల
ఒకే ప్రేమ ఒకే స్నేహం కలిగి ఉన్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు మరి ఎవడునూ లేడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మన కొరకు మరణము నుంచి మనల్ని తప్పించుట కొరకు దేవుడే మన పోలికలో మన స్వరూపంలో మరల మానవుని రూపంలో యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చి దేవదేవుడు తన ప్రాణాన్ని సిలువలో మన స్థానంలో మన పాపాలు మన అపరాధాలు అన్నీ కూడా ఆయన మీద వేసుకుని సిలువలో ఆయన రక్తాన్ని చిందించి అమూల్యమైనటువంటి ఆయన ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆదాము అవ్వ అవిధేయతకు క్షమాపణ, కోల్పోయినటువంటి దేవునితో సహవాసం మరలా కలిగింది, మరణము యొక్క ముళ్ళు సిలువలో విరిగింది, జీవమునకు పోవు ద్వారము తెరవబడింది. కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు అనే నిజ స్నేహితుని యందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి నా స్నేహితుడు నా కొరకు ప్రాణమిచ్చాడు, నా హృదయం మంచిది కాదు, నా హృదయమంతా చెడు ఆలోచనలతో నిండినదే, నా తలంపులు బాల్యం నుండి చెడ్డవే, నేను పాపిని, పాపమందే నా తల్లి నన్ను గర్భము ధరించినది అని ఎవరైతే పశ్చాత్తాపడి తమ స్థితిని ఎరిగి యేసయ్య దగ్గరికి వస్తారో, యేసయ్య నా స్థానంలో మరణించి ఆయన నీతిని నాకిచ్చాడు, ఆ నీతి వస్త్రాన్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నేను ధరించుకుని దేవుని ఎదుట నిర్దోషిగా ఉండగలుగుతాను అని నమ్ముతారో వారందరూ కూడా మరణించిన నువ్వు తిరిగి నిత్య జీవంలో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు, మరణము ఇకను వారిపై అధికారిగా ఉండదు. ఈ మర్మము గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే స్నేహితుడు మన కొరకు చాచబడిన హస్తములతో పరలోక ద్వారం మన ఎదుట తెరచి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ప్రతి మానవుని తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే మనకు విశ్రాంతి, ఆయన యొద్దకు వస్తే మనకు నిత్య జీవము, ఆయన యొద్దకు వస్తే ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి సాతానుడికి దుష్టునికి అపవాదికి ఈ లోకాధికారికి మన మీద ఏ అధికారము లేకుండా చేసి మనలను నిత్య జీవమునకు వారసులుగా, అంటే మనము ఎన్నటెన్నటికి దేవునితో సహవాసం కలిగి ఉంటాము, జీవిస్తాము. ఎందుకంటే ఈ శరీరము మన్నుతో చేయబడింది, తిరిగి మన్నైపోతుంది. కానీ ఈ శరీరం లోపల ఉన్న దేవుని ఆత్మ మరణము లేనిది, అది నరకానికి వెళ్ళాలి లేకపోతే నిత్య జీవానికి వెళ్ళాలి. ఎక్కడికి ఆత్మ వెళ్ళేది అన్నది మీ చేతుల్లోనే ఉన్నది. ఇదే సమయము, యేసుని యొద్దకు చేరండి, మీ ఆత్మ నిత్య జీవములో యుగ యుగములు తరతరములు దేవునితో సంతోషించాలి సహవాసం కలిగి ఉండాలంటే స్నేహితుడైన యేసుక్రీస్తు యొద్దకు అందరము రావలసిన వారమై ఉన్నాము. ఇది ఏ మార్గము?